హాయ్ అండి ఆల్, వెల్కమ్ టు మై ఛానల్ అగ్రీనెంట్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఆల్ వీడియోస్. ఈరోజు నేను ఒక మంచి టాపిక్తో మీ ముందుకైతే వచ్చాను. ఈరోజు నేను చెప్పబోయే టాపిక్ ఏంటంటే కంపురొడ్డాకు గురించి నేను చెప్పడానికి వచ్చాను. అయితే జనరల్గా ప్రతి విలేజ్లో ఎక్కువగా కనిపించే మొక్కలు ఏంటంటే ఈ కంపురొడ్డాకులు అండి. దీని ఉపయోగం ఏంటో మ్యాక్సిమం అందరికీ తెలిసే ఉంటుంది, అదే పట్టణాల్లో పెరిగే వరకు అయితే చాలా వరకు తెలియదు. అయితే దీనివల్ల చాలా ఉపయోగం ఉంది. ముందుగా మనం చూసుకున్నట్లయితే దీనివల్ల ఎంత ఉపయోగం ఉందంటే, మీరు హాస్పిటల్కి వెళ్ళి ఖర్చు పెట్టినా కూడా తగ్గిన రోగాలకి ఇది నయం చేస్తుంది. ముఖ్యంగా అందులో వచ్చేది చర్మ రోగాలకు సంబంధించిన గజ్జి, తామర, దురద లాంటివి 100% ఖచ్చితంగా ఈ ఆకుల వల్ల తగ్గుతుందండి. అయితే ముందుగా మనం చేయాల్సింది ఏంటంటే, ఈ ఆకులు తీసుకున్న తర్వాత ఏరేసిన తర్వాత వాటిని ఒక బౌల్లో వేసుకుని ముద్దగా చేసుకుని నూరుకొని ఒళ్ళల్లో రాసుకుంటే గజ్జి ఎక్కడున్నా తామర ఎక్కడున్నా ఖచ్చితంగా తగ్గిపోతుంది. దానితో పాటుగా ఎక్కడైనా మనకి ఏదైనా ఫీల్డ్కి వెళ్ళేటప్పుడు కానీ ఏదైనా సడన్ గా చిన్న చిన్న గాయాలు కానీ తగిలినట్లయితే వెంటనే ఈ ఆకులను నలిపేసి వాటి నుండి వచ్చే రసాన్ని ఆ పుండు మీద వేయడం వల్ల ఏమవుతుందంటే వెంటనే అండి, అంటే ఒక 1 or 2 days మచ్చగట్టేసి తగ్గిపోవడం జరుగుతుంది. సో ఇటువంటి ఇంత మంచి ఔషధ గుణాలు కలిగిన ఈ మొక్కలు మీరు జనరల్గా చూసే ఉంటారు. ఈ మొక్క అనేది చాలా రకాలుగా ఉపయోగపడుతుంది, మనకి జనరల్గా దొరుకుతుంది, ఖర్చు లేనిది, మరియు ఎక్కువగా మనకి ఏంటంటే ప్రాచీన కాలంలో విరివిగా ఉపయోగించేవాళ్ళండి. మన తాత ముత్తాతల కాలం నుండి కూడా ఈ మొక్క చాలా వరకు ఉండింది. అయితే ఈ మొక్కకి సంబంధించినంత వరకు వీటి ఆకులు, లేతాకులను ఎక్కువగా వాడకూడదు. ముదిరాకులు తీసుకుంటే ఎక్కువగా బాగుంటుంది, లేతాకులు వాడితే అంతగా పనిచేయదు, దానివల్ల మనకి కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. సో ముదిరాకులు మ్యాక్సిమం వీలైనంత వరకు మనం నూరుకుంటే ఆకు నుండి వచ్చే రసాన్ని మనం ఈజీగా వాడుకోవచ్చు. దానితో పాటుగా ఇది ఏంటంటే, ఒకవేళ ఎక్కువగా వేడి ఉన్నా, ఒంట్లో వేడి ఉన్నా, ఈ రసాన్ని కొంచెం కొంచెంగా మనం రాసుకున్నట్లయితే వేడిని కూడా ఉపశమనం చేస్తుంది మనకి. అయితే దీనివల్ల ముఖ్య ఉపయోగం ఏంటంటే గజ్జి, తామర, దురద ఏమైనా కురుపులు ఉన్నా కానీ ఈ రసాన్ని మనం కట్టడం వల్ల వెంటనే ఉపయోగకరంగా మారుతుందండి. ఇటువంటి మరిన్ని ఆసక్తికరమైన విషయాలు మా ఛానల్లో చెప్తాం. విలేజ్కి సంబంధించిన ఫ్యాక్ట్స్ అన్ని కూడా మేము వెలుగులోకి తెస్తాం. అయితే దాంతోపాటుగా అగ్రికల్చర్ సంబంధించిన ప్రతి ఇన్ఫర్మేషన్ కూడా మా ఛానల్లో ఉంటుంది. ఇంతవరకు నా ఛానల్ చూసి ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఈ వీడియోతో సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ వీడియో నచ్చే కానీ కామెంట్ పెట్టండి, నెక్స్ట్ దానికి వచ్చేసి లైక్ కొట్టండి, అలాగే షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, వెల్కమ్ టు అగ్రీనెట్స్.